నమస్కారం. శ్రీ శ్రీ చక్రం ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంటే శుక్రవారం 22 అక్టోబర్ రాశి ఫలితాలు చూసినట్టయితే మేషరాశి వారికి ఈరోజు ఈ నెలకొన్న పరిస్థితులన్నీ కూడా కొద్దిగా మీకు ప్రతికూలంగా అనిపించినప్పటికీ కూడా తాత్కాలికంగానే ఉంటాయి. మీరు కనుక శ్రమించినట్టయితే అనుకున్నట్టుగా సాధిస్తారు. ప్రయాణాల విషయంలో ముందుచూపు అవసరం, ఊహించని ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఏదైనా దైవ దర్శనం చేసుకుంటే మీకు మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ఇక వృషభ రాశి, ఈరోజు ఈ రాశి వారు రాజకీయ నాయకులు ముఖ్యంగా లేదా వేరే ఏదైనా వ్యాపార ఉద్యోగాల్లో కాకుండా వేరే వృత్తుల్లో ఉన్నవాళ్ళు సన్మానాల్లో పాల్గొంటూ ఉంటారు. కీలకమైన వ్యక్తుల్ని కలుస్తూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులు అయితే వాళ్ళ కార్యకలాపాలు చక్కగా సాగుతాయి. రవాణా రంగంలో వారికి సంతృప్తి కనబడుతుంది. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఇక తదుపరి రాశి మిథున రాశి. ఈ రోజు మీ బంధువులకి మీ నుంచి పెద్ద మొత్తంలో ధన సహాయాన్ని అర్థిస్తారు. మీ కుటుంబీకుల గురించి గొప్ప గొప్ప పథకాలు వేస్తారు. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. ఇంకా మిగతా ఉద్యోగస్తులకి కొద్దిగా ఒత్తిడి సమస్యలు ఎక్కువవుతుంటాయి. ఇక తదుపరి రాశి కర్కటక రాశి. ఈ రోజు కర్కటక రాశి వారికి వాతావరణంలో మార్పులు ఏర్పడడం వల్ల ఆందోళన పెరిగిపోతుంటుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు. ఇంకా తొందరపాటు నిర్ణయాలు, అనర్థాలు తప్పవు. డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. అయితే కేవలం కర్కటక రాశి వారు మాత్రమే కాదండి, 12 ద్వాదశ రాశుల వాళ్ళు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రవి కుజులు ఇద్దరు కూడా అపదవ్య దిశలో ఉన్నారు కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. అందుకని ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక తదుపరి రాశి సింహరాశి. ఈరోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు ఒత్తిడికి లోనవుతారు. నిరుద్యోగులకు దూర ప్రయాణాల నుంచి అవకాశాలు లభిస్తాయి. బాకీలు, ఇంటర్లు, వసూళ్ళు అంతా కూడా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీకు బయటకు ఎక్కడికైనా వెళ్తే కీర్తి మర్యాదలు, గొప్ప గొప్ప బిరుదులు, అవార్డ్స్ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు తదుపరి. ఈరోజు ఈ రాశి వారు కుటుంబీకుల గురించి గొప్ప పథకాలు వేస్తారు. సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే ఇంకా కొద్దిగా కోపం, ఆవేశం అదుపులో ఉంచుకుంటే మంచిది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది అనమాట. అందుకని సెకండ్ ఇన్కమ్ గురించి స్త్రీలు ఆలోచిస్తూ ఉంటారు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారు ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయండి. రవాణా రంగంలో వారికి సంతృప్తి కనబడుతుంది. పరిచయం లేని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడుతూ దైవ ఆరాధన పెరుగుతుంది. నేడు ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. బంధువుల గురించి ప్రియమైన వార్తలు వినాలనుకుంటూ ఉంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రోజు బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధన సహాయం అర్జిస్తారు. ఇసుక, క్వారీ, బిల్డింగ్ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాతావరణంలో మార్పులు మీకు కొద్దిగా చిక్కకు కలిగిస్తుంటాయి. అయితే మీకు టోటల్ గా ఉద్యోగస్తుల కన్నా కూడా ఎక్కువగా బిజినెస్ చేసే వాళ్ళకి ఈ రోజు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ దాన్ని ఈ రోజే సాల్వ్ చేసేసుకుంటారు. ఇక తదుపరి రాశి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకుల నుంచి ఎదుర్కొంటారు. అయితే ఇంకా కొన్ని కొన్ని విషయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఆసక్తి పెరగడం వల్ల మీరు ఎట్లాగైనా సరే డబ్బు సంపాదించాలి అన్న కోరికతో మంచి మంచి ఆలోచనలు చేస్తుంటారు. అవి కొన్ని ఫలిస్తాయి కూడా. ఇక తదుపరి రాశి మకర రాశి. ఈరోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకి పెండింగ్ పనులన్నీ పూర్తయిపోతుంటాయి. విద్యార్థులకు కొద్దిగా మొండితనం ఎక్కువైపోతుంటుంది. వాళ్ళు ఆచితూచి అడుగు వేయాలి. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ మకర రాశి వారికి. కాకపోతే మొండి వైఖరి మాత్రం వద్దండి మకర రాశి వారు. ఇక తదుపరి రాశి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారి ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవటం ఉత్తమం. వ్యాపారాలలో నష్టాలను కొంతవరకు అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి తర్వాత మీనం రాశి. ఈరోజు రాశిలోని కొంతమంది వ్యాపారస్తులకి బాగుంటుంది. అలాగే కొంతమందికి ఆకస్మిక బిల్లులు, ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిలు, వసూళ్లు, శ్రమ అధికంగా ఉంటుందన్నమాట. సో మీరు రోజు గనక రాశి ఫలితాలు కావాలి, ఇంకా ఎన్నో రకాల భక్తి సమాచారం కావాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.